Hi, friends. హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్ అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ మరియు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అవి కూడా చూస్తే మీరు ఎటువంటి బిజినెస్ వస్తుందన్నమాట ఇది మొత్తం వర్క్ సరే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మీరు గమనించండి చాలా మహీన్ వర్క్ కూడా ఉంటుంది దీనిపైన ఈ యొక్క డైమండ్ కూడా డిజైన్ చూసారా ఇది మొత్తంగా కూడా చేతి వర్క్ అండి ఇదంతా ఇది కస్టమర్స్ కి చూపించడానికి ఒక్కొక్క శాంపుల్స్ పెడతాం జరుగుతుంది ఈ యొక్క ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ జెకాడ్ అండి ఇది చాలా అద్భుతమైన చీర అండి ముఖ్యంగా ఈ చీర చూడండి ఇది ఒకసారి నేను త్వరగా ఎందుకు చూపిస్తున్నానంటే తక్కువ సమయంలోని మీరు ఎక్కువగా ఆ యొక్క కలెక్షన్ చూడడానికి ఉంటుందని ఒకసారి చూడండి ఈ యొక్క చీర మీద ఈ యొక్క ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా బయటికి విరబూసినట్టుగా కనిపిస్తుంది ఇది మొత్తంగా కూడా ముందు దాన్ని తయారు చేసి ఆ తర్వాత దాన్ని షేప్ అప్ చేస్తాం ఇది డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది మీరు గనక కావాలనుకుంటే మీ ఫోటో కూడా దీనిపైన పెడతాము ఈ శారీ ఏదైతే చూస్తారో మొత్తంగా కూడా వివింగ్ అండి ఎక్కడ కూడా దీనిపైన కలర్ కొంచెం కూడా లేదు మీరు ఏవైతే రంగులు చూస్తున్నారో అవన్నీ కూడా దారాలు వచ్చి వచ్చే రంగులే గాని విడిగా రంగులే దాని మీద పెట్టడం అనేది జరగలేదండి ఈ వెనక నుంచి చూసారా ఇది ఒకసారి చూస్తే మీ రింగ్ లోంచి కూడా బయటకు వచ్చేస్తుంది అంత సాఫ్ట్ శారీ అండి ఈ యొక్క ఏదైతే ఒక ఫిగర్స్ చూసారు ఇవన్నీ చూడండి ఒక లెహెంగా మీద ఒక నిజంగా ఒక అందంగా ఉండేందుకు నెమల్లు గాని లేదంటే ఇద్దరు జోడీ ఉన్నారు గాని ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఒక అద్భుతమైన ఛానల్లోని ఒక అద్భుతమైన వ్యక్తిని మిమ్మల్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకోసం ఇక్కడ అజ్మీర్ వచ్చాము అజ్మీర్ ఫ్యాషన్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ సూరత్ లోని కూడా ఎంతో పాపులర్ మీకు తెలుసు సార్ ఎలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను సార్ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇక్కడ కూడా చాలా మార్పులు జరిగాయి అవన్నీ కూడా మేము చూద్దాం అనుకుంటున్నాం సో మా వ్యూవర్స్ కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు చాలా కాలం అయింది సో ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు చూడడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఇక్కడికి వచ్చాము మరి మీరు సిద్ధంగా ఉన్నారా అన్ని మాకు చూపించడానికి ఒక్కొక్క సెక్షన్ మనం చూద్దామండి ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ నేను ఆల్రెడీ చూసాను మీకు కూడా చాలా నచ్చుతుందని నేను అయితే భావిస్తున్నాను సో సార్ ఇక్కడ ఏంటి సార్ ప్రత్యేకతలు ఒకసారి చెప్పండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి మీరు చూడాలి గానీ ఒక్కొక్కటి కూడా సెక్షన్ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ అది ఎంబ్రాయిడరీస్ ఒక దగ్గర లేదంటే కాటన్ ఒక దగ్గర ప్రింటెడ్ ఒక దగ్గర లెహంగాలు ఒక దగ్గర లేదంటే మగవాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ ఒక దగ్గర కుర్తీలు ఒక దగ్గర అన్ని కూడా పెట్టడం జరిగింది మొత్తంగా కూడా వేరే వేరే సెక్షన్స్ పెట్టడం జరిగింది చాలా బాగున్నాయి సార్ ఇక్కడ మేము చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఎంత పెద్ద మాల్ మార్కెట్ కనిపిస్తుంది సో నేను ఆల్రెడీ చూశాను సో కస్టమర్స్ కూడా చాలా మంది కూర్చొని వెయిట్ చేస్తున్నారు అండ్ పెద్ద టీమ్ కూడా ఉంది వాట్సాప్ లో మీకు అన్ని అప్డేట్ ఇచ్చేందుకు కూడా ఒక మంచి టీం ఉంది సార్ ఒక్కొక్కటి మనం చూసుకుని వెళ్దాం సార్ అసలు మా వాళ్ళకన్నా ఎక్స్ప్లెయిన్ చేద్దాము రండి వెళ్దాం ఇంకా సార్ అయితే రెడీగా ఉన్నారు నేను కూడా రెడీ అయ్యాం రండి సార్ రండి ఇక్కడ మీరు చూస్తున్న సెక్షన్ అంతా కూడా మొత్తం అజ్మీర్ ఫ్యాషన్స్ అండి అటు ఇటు చూసారు మీరు సార్ వెనుక మనం వెళ్తున్నాము సార్ ఇప్పుడు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇది మా కస్టమర్స్ వెయిటింగ్ ఏరియా అండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు సో కస్టమర్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ కాస్త కూర్చొని ఉంటారు వెయిట్ చేయడానికి ఒక హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో వాళ్ళ యొక్క ప్యాకేజింగ్ కలెక్షన్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు వెళ్తుంటారు అనమాట మీరు రండి సార్ బాగుంది సార్ ఇదంతా చూసారు కదా వ్యూవస్ ఇదంతా కూర్చొని ఏరియా అంట సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం సార్తో పాటుగా ఇంకా పైన చాలా ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను రండి సార్ మనం పైకి వచ్చేస్తాం సార్ ఇక్కడ ఆ శారీస్ అన్ని కూడా చాలా పెట్టి ఉన్నాయి సార్ ఇదేంటి సార్ ఏ సెక్షన్కి సంబంధించింది ఇది సెక్షన్ కాదండి ఇక్కడ ఏవైతే మనం ఇక్కడ నుంచి ఈ డిస్పాచ్కి పంపిస్తామో అంటే కస్టమర్ ఇక్కడ నుంచి ఏదైతే సరుకు తీసుకుని వెళ్దాం అనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ మన ఆర్డర్ నెంబర్ అది వేసి ఇలా పెట్టి ఉంచుతాం అనమాట సో దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంటారండి వేరే వేరే ఎవరి నెంబర్ ప్రకారం వాళ్ళకి పంపిస్తూ ఉంటాము సో అటువంటి ఒక ఏవైనా చూసారు స్టాక్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కస్టమర్ కి పంపించేందుకు సిద్ధమయ్యాయి అన్నమాట సో బయట ఈ ఇక్కడ రండి ఇక్కడ నమస్తే చాలా ఉన్నాయి సార్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ ప్రింటెడ్ సెక్షన్ సార్ ఇక్కడ రోజు మన డైలీ వేర్ కూడా చెప్పుకోవచ్చు అండి సో రెగ్యులర్ వేర్ గా కూడా చీరలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ సెక్షన్ ఏవైతే మీరు సరితో వచ్చాము అవన్నీ కూడా సారీ ప్రింటెడ్ లా కనిపిస్తున్నాయి అవును సార్ ప్రింటెడ్ సార్ ఇవన్నీ కూడా సో మీరు ముఖ్యంగా తక్కువ ధరలో ఉండేవి మనం మనకి ఒక పేరుంది అత్యంత తక్కువ ధర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాము చీర అని అది కూడా ఇక్కడే ఉంది ఇక్కడే ఉంటాయండి అవి కూడా ఇక్కడ ఉన్నాయి నేను అది ప్లెయిన్ సారీ సార్ అది నేను చెప్దాం అనుకుంటాను చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటువంటి ఒక చీరలు మామూలుగా మేము రేట్లు ఎప్పుడు కూడా చెప్పం కానీ అది నలభై ఐదు రూపాయల చీర మీకు ఫస్ట్ టైం నేను చూపించబోతున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు యూట్యూబ్ లో అది ఇది ఒక్క నిమిషం సార్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ ఇలా వస్తుంది సార్ ఇది వాల్యూ ఎడిషన్ కోసం మాత్రమే సార్ ఎందుకంటే ఇది డైరెక్ట్ గా కూడా ఎవరు కొనే పరిస్థితి ఉండదు దీనిపైన మనం వాల్యూ ఎడిషన్ చేసుకుంటే గనక అంటే మీరు పట్టుకెళ్లి మీ దగ్గర మెషిన్ అది ఉంటే మీరు దాన్ని కుట్టు చేసి దానిపైన ఒక వాల్యూ ఎడిషన్ చేస్తే గనక ఇది ఖచ్చితంగా ఆ యొక్క మంచి శారీ అవుతుంది సార్ సో ఈ శారీ అందుకని ఇస్తాం సార్ ఇది అంటే ప్లెయిన్గా ఎవరు తీసుకోరు సార్ ఇవి ఎక్కడికి వచ్చి అడగ లేదు లేదు ప్లెయిన్గా గా ఎవరు తీసుకోరండి అవి వేరే ఉంటాయి సో ఖచ్చితంగా పాత చీరలు అవి వేరే అండి ఇది వేరే ఇది కొత్త చీర దీనిపైన వాల్యూ అడిషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో కొన్ని చీరలు ఉంటాయండి ధర మారుతూ ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువకి ఉంటుంది కానీ ఏదైనా సరే రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం సార్ సో అటువంటి ఒక ప్రయత్నమే ఎన్నో సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం సో ఇక్కడ ఏమిటంటే ఇవేంటంటే చాలా జెన్యున్ సరే సండి సార్ మీ చేతిలో ఇది నా చేతిలో ఉన్నది ఒకసారి చూడండి ఇది మొత్తం ఒక సెట్ అండి ఈ సెట్ అంతా కూడా ఒక ఎక్స్క్లూజివ్ ప్యాకింగ్ సార్ ఇది ఈ చీర్ని మొత్తం ఫోల్డ్ చేసి పెట్టాం కదా ఇది ఒకసారి మీకు చూపించబోతున్నాను ఇది ఒక స్పెషల్ లుక్ సార్ ఇది ఒక్కసారి నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసారా చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంటుంది సార్ ఇక్కడ చూసారా మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సార్ ఇది ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే మీరు మీరు కావాలంటే ఇలా పట్టుకొని చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే ఇది నిజంగా కూడా మీ చేతి రింగ్ లోంచి కూడా వెళ్ళిపోతుంది సార్ అంత సాఫ్ట్ సార్ ఇది డైలీ వేర్ కి అవును డైలీ వేర్ కి చాలా బాగుంటుంది సార్ ఇది ఎందుకంటే డైలీ వేర్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా డైలీ వేర్ కి మేము సిద్ధం చేసి ఉంచాం అనమాట ఈ చాలా మంది కొంతమంది వస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే సైకిల్ మీద అమ్ముతూ ఉంటారు ఊర్లకు వెళ్లి ఒకేసారి రెండు వందలు మూడు వందలు చీరలు వెళ్తుంటారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ సర్వీస్ వాళ్ళకి ఖచ్చితంగా పనికొస్తుంది అండి చాలా బాగుంది సార్ గ్రేట్ సూపర్ ఇది అటువంటి సెక్షన్ అండి మీరు రండి ఇంకా చూపిస్తాను ఇక్కడ కూడా మనం చెప్తున్నా వేరే వేరే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాకింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇలాంటి ఒక ప్యాకింగ్స్ కూడా మేము చేస్తూ ఉంటుంటాము చూసారు ఈ ప్యాకింగ్ చూడండి ఈ ప్యాకింగ్ కూడా బాగుంది సార్ ఇలాంటి ప్యాకింగ్ నిజంగా కూడా బాగుంటుందండి ఒకేసారి మీకు ఇందులో పన్నెండు చీరలు వెళ్ళిపోతాయి చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మీ దగ్గర దేనికి సెపరేట్ గా ఉన్నాయి సో ఏదైతే సెట్ అంతా పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి చాలా మంచిది కదా సార్ చాలా ఉంది ఎందుకంటే ఒక ఇలాంటి సెట్ ఇక్కడ మీరు చూస్తుంది ఒక పది పర్టికులర్ అనుకోండి అందులో ఒక పది రకాల చీరలు ఉంటాయి అంటే మీరు ఒక వంద రకాల చీరలు వాళ్ళ దగ్గర ఉన్నట్లు సో వంద వెరైటీ చీరలు వాళ్ళ దగ్గర ఉన్నట్లు కదా అలాంటప్పుడు కస్టమర్స్ వచ్చే వాళ్ళు కూడా నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే మేము చెప్తున్నాను నా మాట వినండి అది పట్టుకు వెళ్లే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ రేంజ్ చీరలు పట్టుకు వెళ్ళడానికి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ ఎడిషన్ శారీస్ ఉంటాయి అంటే ఎడిషన్ అంటే మీకు బోర్డర్స్ అవి ఎక్స్ట్రాగా అటాచ్ చేయడం అది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇది మీకు చూపిస్తాను ఇలాంటి కెటలాగ్స్ లో వస్తుందండి ఈ కేటలాగ్స్ మీరు చూపిస్తున్నాను ఇవి మొత్తం మీడియం రేంజ్ సార్ మీడియం కాదు సార్ ఇవి కొంచెం మామూలుగా కన్నా ధర బాగానే ఉంటుంది ఇక్కడ ఒక సెక్షన్ చూసారు ఇక్కడ ఒక సెక్షన్ చూసారు సో ఇదంతా కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి చీరలు మొత్తంగా కూడా ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ అంతా నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది వచ్చే వాళ్ళకి చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ఇక్కడికి వస్తే సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ ఇది ఇక్కడ మనం చూసుకుంటే గనక సూతి శారీస్ అంటారండి అంటే కాటన్ శారీస్ ఇవి ఇందులో మీకు కాటన్ లోని సింథటిక్ కాటన్ ఉంటుంది ఇంకా ప్యూర్ కాటన్ ఉంటుంది సూతి శారీ అంటారు ప్యూర్ కాటన్ సూతి శారీ అంటారు ఈ ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీరు చూస్తుంది ఇక్కడ చూస్తుంది అంటా కూడా ఈ మొత్తంగా కూడా సూతి శారీస్ అంటారండి ఇవి ఇవి మొత్తం సూతి శారీస్ అంటారంటండి వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీరు ఎటువంటి చీరలైనా సరే వేరే మొత్తంగా మొత్తం సెట్ చేసి ఉంచడం జరుగుతుంది సో మీ యొక్క సమయం కూడా అవుతుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇవేంటి సార్ ఇవేం చీరలు సార్ ఇవి ఇవి సూతి సారీస సార్ ఇవి కూడా మీరు సింథటిక్ సూతి అంటారు వీటిని ఇక పైన కూడా మీకు చూడొచ్చు బోర్డర్ అది వస్తుంటుంది ఇవన్నీ కూడా చూసారా కొంచెం ఎడిషన్ ఇవ్వడం జరిగింది ఇవి సింథటిక్ సూతి శారీస్ లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇవి సూతిలోనే వేరే వెరైటీ అండి చాలా బాగుంది సార్ ఇక్కడ నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను సిల్క్ లో చూపించబోతున్నాను ఈ సిల్క్ ఒక్క నిమిషం ఒక నిమిషం ఉండండి సిల్క్ శారీస్ బెనారస్ శారీస్ గానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కెటలాగ్స్ హెవీ సారీస్ ఏవైతే ఉంటాయో ఈ కెటలాగ్ ఒకసారి చూడండి ఇలాంటి ఒక కెటలాగ్స్ మీకు వస్తాయి ఒకసారి చూడండి సార్ చాలా బాగున్నాయి సార్ ఈ ఏవైతే ఉంటాయో ఇది నిజంగా కూడా సూరత్ లోనే స్పెషల్ సార్ ఇవి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ముందు బెనారస్ లో చేసేవాళ్ళండి హ్యాండ్లూమ్ దాని మీద అప్పుడు ఒక్కొక్క చీర చేయడానికి ఒక పది నుంచి పదిహేను రోజులు సమయం పట్టేది కానీ ఇప్పుడు ఎలాంటి మిషన్స్ వచ్చాయంటే మనం నిజంగా సూరత్ లో మనం నిజంగా మొత్తం మిషన్మే చేసినవే సార్ కానీ ఏ మాత్రం తేడా ఉండదు రెండిటికి మగ్గానికి దీనికి ఏ మాత్రం తేడా ఉండదు ఇప్పుడు మనం ఈ చీరలు మనం ఒక్క చీరకి పదిహేను రోజులు పట్టేది కానీ ఇప్పుడు ఒక రోజులో ముప్పై చీరలు ఒక మిషన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి సో దాని వల్ల ధర ఎంత తగ్గింది అంటే నిజంగా కస్టమర్ చాలా లాభపడుతున్నారండి ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి బనారస్ చీరలు కస్టమర్ కి నిజంగా చాలా నచ్చుతాయి అత్యంత తక్కువ ధరలో సూరత్ లో దొరుకుతాయి అండి సో ఇవన్నీ కూడా ఒక రీజనబుల్ ప్రైజ్ లోని మొత్తం కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి సార్ ఇవి చాలా బాగున్నాయి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూపిస్తాను ప్యాకింగ్ కూడా చాలా బాగుంది సార్ ఇది అవునండి ఒకసారి చూడండి ఈ చీర ఎక్స్క్లూజివ్ సారీ అండి ఇది ఒకసారి మీరు లుక్ చూసుకుంటే ఈ కలర్స్ అన్ని కూడా మీరు చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా థ్రెడ్ వల్ల వచ్చిన కలర్స్ ఏనండి అంటే దీనిపైన ఎటువంటి కలర్ మేము వాడలేదు ఏవైతే ఆ దారాలు వాడామో దాని వల్ల కనిపించే ఈ యొక్క కలర్ మాత్రమే మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పైనుంచి దాని కలర్ యాడ్ చేసింది అయితే ఏమీ లేదు కాబట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత చాలా మంచి సరీ సార్ ఇది ఇది ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్ గా ఇది మనం చేయడానికి అవుతుందండి ఇది సూరత్ లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి రేట్ కూడా ఆ రేట్ కూడా దానికి అండి ఈ ఘటలాగ్ మేము మీకు చూపిస్తున్నాం చూడండి ఇందులో వేరే వేరే డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఈ చూసారు మొత్తంగా కూడా ఎనిమిది ఎనిమిది డిజైన్స్ కూడా ఎనిమిది వెరైటీస్ లో మీరు చూడొచ్చు సో ఒక్కొక్కటి రిటైలర్ కి చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఎనిమిది చీరలు పట్టుకెళ్తారు అందులో ఎనిమిది డిజైన్స్ వస్తాయి సో మంచి కలెక్షన్ ఉంటుంది ఇటు రండి సార్ నమస్తే చూడండి చూడండి కంగారు లేదు చూడండి చాలా బాగున్నాయి సార్ కలెక్షన్స్ అవి ఇక్కడ ఇవి చూడండి సార్ ఇవి కూడా ఒక వేరే ప్యాటర్న్ లో వచ్చేవి ఇవి సిల్క్ లోనే ఇది కొంచెం మీడియం రేంజ్ లో వస్తాయి సార్ ఇది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా జకాడ్ లోని ఉంటుంది నార్మల్ కూడా ఉంటుంది ఇవన్నీ కొంచెం తక్కువ రేంజ్ లో ఉంటాయి మొత్తం ఇట్ ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా మీరు చూసుకుంటే రెండు కూడా సిల్క్ సంబంధించినవి అండి ఇవన్నీ సిల్క్ శారీస్ అంటే మీరు చూసుకోవచ్చు ఇటు చూడండి సారీ ఇటు ఇక్కడ మోడీ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క చీరకు ఒక ప్రత్యేకత ఉందండి ఇది యాక్చువల్లీ డిజిటల్ ప్రింట్ అండి ఇది అంటే మేము మోడీ గారి బొమ్మ ఉంది ఇది డిజిటల్ ప్రింట్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ గనుక కావాలనుకుంటే మీ ఫోటో కూడా దీని మీద పెట్టుకోవచ్చు అండి అంటే ఎవరైతే ఇక్కడ మోడీజీదే అవసరం లేదు మీ ఫోటో కూడా దీనిపైన పెట్టుకునే అవకాశం ఉంటుంది ఏదైనా మెహందీ ఫంక్షన్ ఉంటుంది ఉంటాయి ఎక్కువ మంది అందరూ కలిసి ఒకే ఇలాంటి చీరలు కావాలనుకుంటే పెళ్లి కూతురు పేరు అన్ని రాసి ఇటువంటి ఒక శారీ మీద వాళ్ళ ఫోటో ప్రింట్ చేసి కూడా మేము డిజైన్ చేస్తుంటాం అండి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు ఒక ముప్పై నలభై మందికి కావాలి ఆర్డర్స్ అని వస్తుంటారు అవన్నీ కూడా మేము ఇమీడియట్ గా చేసి ఇందులోని వాళ్ళకి పెడుతుంటాం అనమాట చూసారా చాలా మంచి ప్రింట్ అండి చాలా మెటీరియల్ కూడా చాలా మంచిది డిమాండ్ బట్టి అవునండి డిమాండ్ బట్టే చేస్తాం అండి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు మేము చేస్తుంటాం ముందుగా చెప్తే సరిపోతుంది మీ ఫోటో ఇవ్వండి ఆ డిజైన్ కూడా మీకు తగ్గట్టుగా మేము తయారు చేసి ఇస్తాం అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ రేంజ్ కొంచెం అటు ఇటు ఉంటుంది మీ కలర్స్ కూడా కాంబినేషన్ లో కూడా మెయిన్ ఎక్కువగా రెడ్ అది అడుగుతుంటారు అన్ని కూడా చేసిస్తాం సార్ ఇబ్బంది లేదు ఇక్కడ సెక్షన్ మీరు చూస్తున్నారు ఇది చూడండి సార్ ఒకసారి ఇక్కడ దీనిపైన మొత్తంగా కూడా ఇది ఒక లెహెంగా మోడల్ లో వచ్చింది చూడండి లెహంగా ఉంది బ్లౌజ్ ఉంది దుప్పటా ఉంది ఇది మొత్తం కలెక్షన్ కూడా మీరు చూస్తుంది ముఖ్యంగా పెళ్ళిళ్ళ టైంలో ఎక్కువ మంది తీసుకువెళ్తుంటారు ముఖ్యంగా లెహంగా డిపార్ట్మెంట్ అండి ఇదంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా లెహెంగాకు సంబంధించింది ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి కూతుర్లు కూడా లెహెంగాలే ఇష్టపడుతున్నారు వేసుకోవడానికి ఇక్కడ చూడొచ్చు మీకు చూపిస్తాను ఇది ఇది పెళ్లి కూతురు గని కాదండి ఇది అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు దుప్పటా ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది లెహెంగా ఉంటుంది ఒక అద్భుతమైన ఒక మెటీరియల్ అండి చూడొచ్చు ఇదైతే పెళ్లి కూతురు మేము ప్రిఫర్ చేస్తాం అండి సజెస్ట్ చేస్తాము ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క లెహెంగా ఏదైతే ఉంటుందో ఇది ఎంత వెల్వెట్ ఇదండి చాలా అందంగా ఉంటుంది ఒక చూడొచ్చు మీరు చూడండి ఎంత అందమైన ఒక లెహంగా అండి ఇది మీరు చూడొచ్చు ఒకసారి ఇది ఇక్కడ పెడదాం మొత్తంగా కూడా ఒక హెవీ వర్క్ చేయబడింది సార్ దీనిపైన ముఖ్యంగా దీని యొక్క బరువు ఒక ఆరు నుంచి ఏడు కిలోల వరకు ఉంటుందండి అందులో చాలా మంది ఆశ్చర్యపోతుంటారు ఇదంతా కూడా చేతి వర్క్ అండి ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా చేతి వర్క్ ఇలాగే ఇదే కాన్సెప్ట్ లో ఒక బ్లౌజ్ కూడా చేయడం జరిగింది దుప్పటా గాని బ్లౌజ్ గాని ఇక్కడ మీరు దుపటా అని చూపిస్తుందని చూడండి ఇది చూడండి సార్ చాలా హెవీ బ్లౌజ్ ఇంకా దుపటా అండి ఇది ఇది దీన్ని దుప్పటావు చూపిస్తున్నాను చూడండి మొత్తంగా కూడా ఒక పేజ్ బుట్ట ఇవ్వడం జరిగింది ఆ బోర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఒక బుట్ట కూడా ఎంతో అందంగా ఉంది ఈ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది చూడండి ఇది ఫ్రిల్ టైప్ అండి ఫ్రిల్ లెహంగా అంటారు ఓ లెహంగా రో ఫ్రిల్ అవునండి లెహంగారో ఫ్రిల్ వస్తుంది ఇదంతా మీరు చూసుకుంటే చాలా అందంగా డిజైన్ చేయబడింది అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ నీట్ గా డిజైన్ చేయడం జరిగింది మొత్తం కాంట్రాస్ట్ వర్క్ అండి కాంట్రాస్ట్ వర్క్ లో చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే నెక్ వచ్చిందో అది చాలా బాగుంటుంది ఈ మొత్తంగా కూడా మేము ఏంటంటే ఎక్కువగా డిమాండ్ ఉందండి ఇటువంటి వాటికి ఆ డిమాండ్ ప్రకారం మేము చేస్తున్నాము ఎందుకంటే ఈ సీజన్ లో కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయండి ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఒక లెహంగానండి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఫిగర్స్ అన్ని కూడా మీరు చూసుకుంటే నిజంగా మొత్తంగా కూడా లెహెంగా అంతా కూడా ఇవే ఉంటాయి అవి యొక్క నెమలి ప్రింట్స్ గాని లేదంటే ఈ యొక్క అబ్బాయి అమ్మాయి బొమ్మలు గాని ఇవన్నీ కూడా బ్రైడల్ దీంట్లోకి వస్తుందండి ఇది కూడా ఇది కూడా చాలా చక్కగా చేయడం జరిగింది మొత్తం వెరైటీస్ అన్ని ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు కింద నుంచి మేము అంటే నాలుగు వందల నుంచి మీకు పదివేల వరకు ఏవైతే కావాలో ఆరు లెహంగాలు అన్ని రేంజ్ లో ఉంటుందండి ముఖ్యంగా పిల్లలకు కూడా సరిపోయే విధంగా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది పిల్లల లెహంగా అని చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి సార్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ చూడండి ఇక్కడ డిజైన్ కూడా ఆ యొక్క మోటివ్స్ కూడా ఎంత బాగున్నాయో ఈ దుప్పటా కూడా చూడండి ఇక్కడ మొత్తంగా కూడా చూసారా స్టిచ్చెస్ చూడండి ఇది ఇరవై ఎనిమిది అండి లెహంగా చిన్న పిల్లల కోసం పిల్లలకి చాలా బాగుంది సార్ అవును సార్ అవును ఇక్కడ పిల్లలకి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి అవును సార్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డిజైన్ చాలా బాగుంటుందండి చాలా అద్భుతమైన డిజైన్ ఎందుకంటే ఇంత నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే టైం లేదు వీడియో కూడా మనకి అంత చూపించినా చూసే వాళ్ళు కూడా కొద్దిగా చిరాకు పడతారు చాలా బాగున్నాయి సార్ ఇక్కడ చూస్తుంటేనే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలెక్షన్స్ అని చాలా బాగున్నాయి ఇదేంటి సార్ ఇది ఇది సార్ ఇది ఇది డై డై ప్లెయిన్ శారీస్ అంటే మనం ప్లెయిన్ శారీస్ పైన ఎంబ్రాయిడరీ చేస్తుంటాం ఒకసారి అది ఇటువమ్మా ఇటు ఇక చూపిస్తాను ఆ కాన్సెప్ట్ ఒకసారి మీకు చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి పట్టుకోమ్మా ఇది ఇది చూడండి సార్ ఇది పూరా వర్క్ అండి ఇది మొత్తం వర్క్ సార్ ఇది ఒకసారి ఎంతో అందంగా ఉంది ఒకసారి చూడండి ఎంతో అద్భుతమైన వర్క్ అండి మెహైన్ వర్క్ అని చెప్పుకోవచ్చు దానిపై యొక్క డైమండ్ ఏదైతే ఉందో ఇది చూసారా ఇదంతా కూడా చేతితో చేసిందా అండి ఒకసారి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి మ్యాచింగ్ కూడా వస్తుందండి ఇంకా కెటలాగ్ కూడా వస్తుందండి ఆ కెటలాగ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఈ కెటలా ఒకసారి చూడండి ఈ ఎనిమిది డిజైన్స్ కెటలా కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇలా ఉంటుంది సార్ సార్ ఈ ఫ్యాన్సీ సారీ సార్ ఇవన్నీ అవునండి ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కలెక్షన్స్ అన్ని ఇంకా మీరు చూస్తున్నారు సీజన్ కూడా వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ సో ఇవన్నీ కూడా మంచి లో ఉంటాయి సార్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి సెక్షన్స్ ఉంటాయండి విడివిడిగా మీరు చూడొచ్చు మీరు ఏవైతే కనిపిస్తుందో ఇదంతా ఒక సెక్షన్ అనమాట ఇవన్నీ ఒక సెక్షన్తో తీసుకుని ఇదంతా కూడా చూడండి సార్ ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి డిమాండ్ లో ఉన్నవండి ఈ చీర చూపిస్తున్నాను ఒకసారి చూడండి సార్ ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్ చూడండి సార్ ఒకసారి చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ నిజంగా వావ్ ఇది మొత్తంగా కూడా పెళ్లి కూతురు చీర అండి ఇది చాలా హెవీ ఎంబ్రాయిడరీ ఉంటుందండి దీనిపైన ముఖ్యంగా రేట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఫాబ్రిక్ మారే కొద్ది ఆ యొక్క రేంజ్ కూడా మారుతుందండి దాన్ని బట్టి వర్క్ కూడా మారుతుంది ఈ ప్యాకెట్ అవి చేశారు కదా సార్ దీనికోసం సార్ కెటలాగ్ సార్ ఇవన్నీ అవును అవును సార్ కెటలాగ్ సెట్ వస్తుందండి మీకు మీకు మ్యాచింగ్ లో వస్తుంది నాలుగు రంగుల్లోని కెటలాగ్ ఎనిమిది డిజైన్స్ తీసుకుంటే గనక ఎనిమిది పీసెస్ ఉంటాయి మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ పీస్ అయితే మేము ఇవ్వం సార్ ఇక్కడ చూడండి ఈ ఎనిమిది డిజైన్స్ కెటలాగ్ ఏదైతే ఉందో ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఈ మొత్తంగా కూడా ఎనిమిది డిజైన్స్ అనమాట ఇది మొత్తం కలెక్షన్ వస్తుంది ఇంకొక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్యాకింగ్ మేము చాలా మంది అంటుంటారు బాక్స్ లో ఎందుకు పెట్టేవారు అని కానీ అది కొనే వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదండి ఎందుకంటే నలభై రూపాయల బాక్స్ ధర పెట్టుకున్న దాన్ని తీసుకువెళ్ళడం కూడా చాలా కష్టం అండి ఎందుకంటే ఎండ్ యూజర్ కి ఎటువంటి ఉపయోగం లేదు ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద చీరలు కొనుక్కున్నప్పుడు సేఫ్ గా పెట్టుకోవడానికి ఈ యొక్క ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్యాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా నీట్ గా ప్యాక్ చేసిస్తాము ఇది ఎండ్ యూజర్ కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది అందుకని ఇటువంటి ప్యాకింగ్ చేస్తాం సార్ చూడొచ్చు మీరు నెక్స్ట్ చాలా అద్భుతమైన డిజైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి లేదంటే మీడియం రేంజ్ ఉన్నాయి మ్యాచింగ్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ సెక్షన్ అంతా దానికి సంబంధించిందండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇటు చూస్తారు కెటలాగ్స్ మీకు చూపిస్తాను ఇక్కడ నాలుగు అంటే ఒక్కొక్క కలర్ వేరేగా ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కూడా వేరేగా ఉన్నాయి ఇది కూడా కెటలాగ్ సంబంధించిన శారీస్ అండి ఈ మొత్తంగా కూడా ఒక ప్యాకెట్ ఏదైతే వచ్చిందో చూసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్ మీకు ఇక్కడ నాలుగు కలర్స్ వచ్చాయి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది సార్ చాలా అందంగా ఉంది ఈ ఏవైనా సరే మీరు తీసుకుంటే గనక అన్ని కూడా ఇప్పుడు శారీస్ అన్ని కూడా ఒకేసారి పంపించడానికి సులువుగా ఉంటుంది అనమాట ఇది ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చాలా సులువుగా ఈ ప్యాకింగ్ క్యారీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ గానీ అంతా కూడా ఇలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఒకటి ఒకటి కూడా నీట్ గా ప్యాక్ చేయడం జరుగుతుందండి అంటే ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ పదే పదే రావాలని మేము కోరుకుంటాం కాబట్టి అటువంటి నమ్మకమైన వ్యాపారాన్ని మేము చేయదలుచుకుంటున్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా మీకు చూపిస్తాను మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి అందుకనే మేము అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేస్తుంటాము ఇట్రండ్ సార్ ఇక్కడ మనం కిందన ఏదైతే చూసామో చీరలు యొక్క కింద బేస్ వేసేది కూడా ఒక డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటుందండి అవి జార్జెట్ ఇంకా డోలా సిల్క్ లో ఉంటుంది రంగోలీలో ఉంటుంది చాలా రకరకాలుగా ఉంటుంది అనమాట సో దాని ప్రకారం కూడా మనం ఇక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టాము అంటే ఇప్పుడు కస్టమర్స్ చూపించడానికి ఒక్కొక్క శాంపిల్ మనం పెడతామండి ఇక్కడ ఇక్కడ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ జకార్డ్ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఇది చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఒకసారి ఎందుకు అంటే సమయం వృధా అవ్వకుండా తక్కువ సమయం ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నానండి ఎందుకంటే వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఇది చూడండి సార్ ఈ సారీ ఒకసారి ఈ యొక్క ఏదైతే ఫ్లవర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా ఒక కొత్త మెషిన్ తో చేస్తుందండి ఈ బుట్ట చేసిన తర్వాత దాని తర్వాత మొత్తంగా కూడా సింగిల్ సింగిల్ గా దాన్ని కట్ చేసి ఇలా చూస్తుంది అది చాలా బాగున్నాయి సార్ ఇవన్నీ కూడా కొత్త కొత్త చేయాల్సి ఉంటుంది అంతే కదా సార్ కొంచెం మైండ్ పెట్టాలి కాంపిటీషన్ తప్పదు మనం ఆలోచిస్తూ ఉండాలి సో వాళ్ళ కోసం మనం ప్రత్యేకమైన డిజైన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తుంటాం సార్ ఇది చూడొచ్చు సార్ ఇవంతా కూడా మీకు ఏదైతే మ్యాచింగ్ కూడా కావాలనుకుంటే గనక అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సార్ రిటైలర్ కి ఏమేమి కావాలో అన్ని కూడా ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి సార్ ఇక్కడ చూసారా ఇది రెడీమేడ్ బ్లౌజ్ సార్ ఇవి చూపిస్తాను మీకు ఇవి అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజ్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఒక బ్లౌజ్ సెక్షన్ ఇంకా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా కుర్తీస్ అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ బ్లౌజులు కూడా కావాలంటే ఇక్కడ మీకు దొరుకుతాయి ఇక్కడ కుర్తీలు కూడా మంచి మెటీరియల్స్ తో ఉంటాయండి చాలా బాగుంది సార్ ఇది కూడా చాలా చక్కగా ఉంది ఇది కూడా మీకు అదేనండి కేటలాగ్ సిస్టమ్ లోనే ఇది కూడా చీరల ఇది కూడా అలాగే పంపిస్తాం అండి కేటలాగ్ సిస్టమ్ కి అనుసంధానంగా పంపిస్తూ ఉంటాం చాలా దూరం ఉంది సార్ చాలా పెద్దది ఉంది ఇదన్ని కుర్తీ సెక్షన్ అండి మీరు చూస్తున్నారా ఎవరైతే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఉంటారో అందుకు చూడండి కుర్తీ సెక్షన్ ఇది ఇదేంటి సార్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంతకుముందు మనం కుర్తీ చూసాము సో మనం ఆ టాప్ ఉంటుంది లేదంటే అన్ని కుట్టిన ఉంటాయి అనమాట ఈ సెక్షన్ ఏంటంటే సార్ ఇక్కడ మనం టాప్ బాటం దుప్పట ఇవన్నీ కూడా స్టిచ్ అన్స్టిచ్డ్ అండి అంటే ఇంతకు ముందు మీరు స్టిచ్ చూసారు ఇక్కడ అన్స్టిచ్డ్ ఉంటాయి సో ఇవి మామూలుగా మీరు కుట్టుకుంటే ఇలా వస్తాయి అనమాట ప్యాటర్న్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ మూడు పీసెస్ వస్తాయి అనమాట సో టాప్ బాటం ఇంకా దుప్పట అవన్నీ మ్యాచింగ్ లో వస్తాయి ప్రింటెడ్ అండి ఇవన్నీ కూడా వర్క్ కూడా దాని మీద ఖచ్చితంగా చేసే ఉంటుంది సో ఈ కలెక్షన్ అంతా కూడా దానికి సంబంధించిందండి అంత దూరంగా మీకు కనిపిస్తున్నవి కూడా దానికి సంబంధించిన కలెక్షన్స్ అనమాట సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు దాన్ని సూత్ పీసెస్ అంటాం మనం సో ఇవన్నీ కూడా ఎవరికైతే ఎవరికి టెస్ట్ అనుగుణంగా ఆ పర్టికులర్ సెక్షన్ మనం ఇక్కడ విడివిడిగా పెట్టడం జరిగింది ఇవేంటి సార్ ఇక్కడ వింటర్ కలెక్షన్ అవునండి ఇవే చూపించబోతున్నాను ఇది చాలా డిమాండ్ ఉంటుందండి ఇక్కడ చూస్తూ వ్యూవర్స్ కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవి అయితే షాల్స్ ఉంటాయో ఈ ముఖ్యంగా వింటర్ టైమ్ లో చాలా ఎక్కువగా సేల్స్ ఉంటాయండి ఇవన్నీ షాల్స్ అని చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు ఎంబ్రాయిడరీ గాని అన్ని కూడా దీనిపైన క్లియర్ కట్ గా చేసి కూడా వేస్తుంటాం చాలా మంచి డిమాండ్ ఉంటుంది సార్ మాత్రం చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే ఈ కలెక్షన్ అన్ని కూడా ఒక రిటైలర్ తీసుకువెళ్ళినప్పుడు అన్ని దొరుకుతాయి అనుకున్నప్పుడు అంతకు మించిన గొప్ప విషయం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఫ్యాంట్ షర్ట్ కి సంబంధించిన సెక్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఫ్యాంట్ షర్ట్స్ ఏవైతే కావాల్సి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుందని ఇంకా డెవలప్ చేస్తున్నాం ఆ కొన్ని గోడౌన్ అవి ఉండటం జరిగింది ఇవన్నీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వులెన్ ఇంకా ప్యాంట్ షర్ట్స్ అంతా కూడా ఇక్కడ అంతా వస్తాయి సార్ ఈ బ్లాక్ బ్లాక్ అంతా అలా వస్తుంది వర్క్ అవుతుందా సార్ అయితే ఇక్కడ అవునండి ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఫుల్ ఫ్లెజెడ్ గా ఫ్యాంట్ షర్ట్ రేంజ్ కూడా మా దగ్గర ఉంటుందండి ఇక్కడ గోడౌన్ సార్ ఇది ఓ గోడావునా సార్ ఇది సార్ ఇది గోడౌన్ అండి అండి ఇది మీరు గమనించండి అవునా సార్ ఇది ఏమవుతుందంటే సార్ పైన మనకి అక్కడ ప్యాకింగ్ సమయం లేదు లేదా ప్లేస్ లేనప్పుడు అక్కడ మనం కావాల్సినంత స్టాక్ అక్కడ పెడతాము ఆ మిగతా కూడా గోడౌన్ లో ఉంచుతాం ఇక్కడ నుంచి అక్కడ సేల్ అవగానే ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తాం సార్ సో ఆ విధంగా ఉంటుంది ఇది మొత్తంగా కూడా ఒక్కొక్కటి ఎక్కువ మంది ఉంటే అక్కడ స్పేస్ ఆక్యుపై చేయడానికి కూడా లేకుండా ఇక్కడైతే మేము అకామిడేట్ చేస్తామండి ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని డిజైన్స్ ఒక రకమైన డిజైన్స్ అన్ని కూడా ఇటువైపు ఉంటాయి అన్ని ఒకేలాంటి డిజైన్స్ అండి ఇవన్నీ ఓహో అన్ని ఇక్కడ ఉంటాయి సార్ ఓకే ఓ నైస్ నైస్ సార్ ఇదంతా గోడౌన్ అండి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఇక్కడ గోడౌన్ ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయంట సార్ చెప్పారు సో మీరు కూడా చూడండి చాలా జాగ్రత్తగా ఇవన్నీ సెక్షన్ సార్ ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఏదైతే కనిపిస్తుందో అంతా గోడౌన్ కింద ఉంటుంది అనమాట లాస్ట్ వరకు ఉంటుంది సార్ ఇది చోర్ వరకు కూడా ఇదే ఉంది చాలా దూరం ఉంది సార్ ఇది చాలా దూరం ఉంది బాగుంది కూడా చాలా ఇది ఎక్స్క్లూజివ్ వీడియో సార్ మీరు ఎవరైతే చూస్తున్నారో ఇంతవరకు ఎటువంటి వీడియో మీరు చూస్తుండరు ఇది చూడండి సార్ రెడీమేడ్ బ్లౌజ్ మీరు చూస్తున్నారు ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే రకమైన డిజైన్ సార్ ఇవి చూడొచ్చు చాలా బాగున్నాయి సార్ ఇవి కూడా ఇవన్నీ కూడా ఈ కౌంటింగ్ అయిన తర్వాత ప్యాకింగ్ అయ్యి ఈ పైకి పంపిస్తాం సార్ ఇవన్నీ కూడా డిస్పాచ్ వెళ్ళిపోతాయి సార్ ఇవన్నీ ఇక్కడి నుంచి సార్ మా కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా నేను ఒకటే చెప్పాలనుకుంటానండి ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను ఒకటే కోరుకుంటా ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇంట్లో ఒక సమయం ఉంటుందని కాదు కానీ ఖచ్చితంగా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఆ పనుల్లోంచి మీకు ఏమైనా ఎక్స్ట్రా టైం ఉంటే గనక మీరు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే గనక ఒక ప్రొడక్టివ్ గా యూజ్ చేయాలనుకుంటే గనక ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ యొక్క చీరలు ఖచ్చితంగా మీరు మొదలు పెట్టాలండి ఎందుకంటే ఎవరైతే ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉంటారండి వాళ్ళు చాలా మంచి వ్యాపారవేత్తలకు కాగలరని నా అభిప్రాయం సో మీరు ఎక్ ఎక్కడికైనా వెళ్ళండి చీరలు వ్యాపారానికి మించింది మరొకటి లేదు ఎందుకంటే చీరలు ఏవైతే మీరు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉండవు ఎప్పుడు కూడా ఎంతకాలమైనా మీ దగ్గర పెట్టుకోవచ్చు తద్వారా మీరు ఇది నీడ్ఫుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఎవరికైనా సరే ఎప్పుడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా చాలా మంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆ యొక్క పెట్టిపోతలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అటువంటి టైంలో కూడా ఇవి ఖచ్చితంగా ఈ చీరలు మీరు ఉపయోగించుకొని తద్వారా ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది లేదు మీరు వ్యాపారం కోసం ఇక్కడ నుంచి పట్టుకు వెళ్ళినా సరే మేము మీకు మొత్తంగా కూడా సజెస్ట్ చేస్తాం ఎలా చేయాలి ఎలా వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేయాలి అనేది ఖచ్చితంగా మేము చెప్తూ ఉంటాము తద్వారా మీరు మరింతగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా సక్సెస్ అయ్యే విధంగా మేము మీకు సాయశక్తుల ప్రయత్నం చేస్తామండి సో అదే చెప్పాలనుకుంటున్నాను నేను సో ముందుగా మీరు తక్కువ స్థాయిలో మొదలు పెట్టండి ఆ తర్వాత తొమ్మిది నుంచి ఐదు వరకు మీరు ఉద్యోగం ఏదైతే చేస్తుంటారో ఆ ఎక్స్ట్రా టైం ఉంటుంది కదా ఆ సమయంలో మొదలు పెట్టండి తద్వారా మీకు అభివృద్ధి చెందిన తర్వాత మీరు సంపూర్ణంగా ఈ వ్యాపారంలోకి రండి అని నేనైతే చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అదే చెప్తాను మీరు మంచి వ్యాపారవేత్తలు కాగలరు మీరు ఎక్కడెక్కడో ఊర్లోకి పల్లెటూరు నుంచి పట్టణాలకు వస్తుంటారు చీరలు కొనడానికి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇవ్వడానికి లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఇవ్వడానికి కూడా ఈ యొక్క అద్భుతమైన కలెక్షన్ మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ వ్యూవర్స్ మీరు కూడా ఇదైతే షో చూసారో సార్ చాలా థ్యాంక్స్ సార్ మీ సమయాన్ని కోసం వెచ్చించారు చాలా మందికి మా మనసులో మాట చెప్పే ప్రయత్నం చేశాము చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చుతుంది సార్ డెఫినెట్ గా ఎవరైతే షో చూస్తున్నారో ఈ యొక్క కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చుతుందండి సో కచ్చితంగా ఇక్కడికి వస్తే మీరు కూడా ఇక్కడ శారీస్ అన్ని కూడా ఖచ్చితంగా కొనుక్కొని తీసుకు వెళ్తారు మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ ఊర్లోని చిన్నగా వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మొత్తంగా కూడా మీకు డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది సో ఇక్కడికి రండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి డెఫినెట్ ఇంకా మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం సో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజుకి మీకు చెప్తున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ